ఈ యొక్క అద్భుతము నుండి, ఈ యొక్క స్వస్థత నుండి మనము నాలుగు ఆత్మీయ పాఠములు నేర్చుకోగలం. సరే, మొదటి ఆత్మీయ పాఠము ఏమిటంటే మత్తయి సువార్త 17:14-15 వారు జనసమూహమున వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. మనం నేర్చుకునేటువంటి మొదటి ఆత్మీయ పాఠం ఏమిటంటే నీ పిల్లలను నీవు గమనించాలి. నీ పిల్లల సమస్య తెలుసుకొని వారి కొరకు ప్రార్థించాలి. ఈ తండ్రి ఆ కుమారుని యొక్క సమస్యను ఎరిగిన వాడై ఆ సమస్య నుండి ఆ కుమారుడు విడిపించబడినట్లుగా యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఎలా తెలిసింది ఆ తండ్రికి ఆ కుమారునిలో ఉన్నటువంటి సమస్య అంటే ఆ తండ్రి ఆ కుమారుణ్ణి గమనిస్తూ ఉన్నాడు. ఆ యొక్క కుమారునిలో ఉన్నటువంటి సమస్య ఏమిటంటే చాంద్ర రోగము చేత ఆ కుమారుడు బాధపడుతూ ఉన్నాడు. అనగా పౌర్ణమి వచ్చినప్పుడు ఒక దురాత్మ ఆ కుమారునిలో ప్రవేశించి ఆ దయ్యము ఆ కుమారుడు నీళ్లలోను అగ్నిలోను పడేటట్లు చేస్తూ ఉంది. ఆ తండ్రి చాలా కాలముగా ఆ కుమారుణ్ణి గమనిస్తూ ఉన్నాడు. ఎందుకు నా కుమారుడు పలాని సమయంలో అకస్మాత్తుగా నీళ్లలోనికి దూకుతూ ఉన్నాడు? ఎందుకు అకస్మాత్తుగా నా కుమారుడు అగ్నిలోనికి వెళుతూ ఉన్నాడు అని ఆ తండ్రి ఆ కుమారుణ్ణి గమనించి దాదాపు నెలకు ఒకసారి వచ్చేటువంటి ఆ పౌర్ణమిలో ఆ కుమారుడు ఆ విధముగా అగ్నిలో నీళ్లలో పడుతూ ఉండడం ఆయన గుర్తించి చాంద్ర రోగము చేత బాధపడుతున్నాడని ఆ తండ్రి ఎరిగాడు. ప్రియ సంఘమ, నీ పిల్లలను నీవు గమనించాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి పిల్లలు ఆశీర్వాదమని చాలాసార్లు మనము గర్విస్తూ ఉంటాం. యెహోవా ఇచ్చు స్వాస్యమని మనము చాలాసార్లు పిల్లలను బట్టి ఆనందిస్తూ ఉంటాం. అయితే తల్లిదండ్రులుగా నీ పిల్లలను నీవు గమనిస్తూ ఉన్నావా? ఈ దినాల్లో మొబైల్ ఫోన్స్ వచ్చాయి కాబట్టి తండ్రి ఒక మొబైల్ ఫోన్ పెట్టుకొని ఆయనకు ఆయన గేమ్స్ ఆడుకోవడమో లేకపోతే వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో సోషల్ మీడియాలోనో ఆయన బిజీగా ఉంటాడు. తల్లి అంతే, వాట్సాప్లో హాయి బాయి చెప్పుకునేదానికి ఆమెకు టైం సరిపోదు. పిల్లలు అలానే తయారయ్యారు. వారికి ఒక ఫోను ఒక కంప్యూటర్ ఉంటే వారు కూడా కంప్యూటర్లో ఏం చేస్తున్నారో తెలియదు. భర్త తన ఫోన్లో ఏం చేస్తున్నాడో భార్యకు తెలియదు. భార్య ఆమె ఫోన్లో ఏం చేస్తుందో భర్తకు తెలియదు. పిల్లలు ఏం చూస్తున్నారో, వారు ఎలా జీవిస్తున్నారో, వారిలో ఉన్నటువంటి సమస్యలేంటో తల్లిదండ్రులు ఎరగనటువంటి ఒక దుస్థితిలోనికి సమాజము దిగజారిపోయింది. కారణం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలను గమనించడం లేదు. గమనించకనే ప్రార్థన చేస్తూ ఉన్నారు పిల్లల కొరకు. చాలామంది ఫోన్స్ చేస్తూ ఉంటారు నాకు, బ్రదర్ మా పిల్లలను దేవుడు ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేయండి, వారు చక్కటి భవిష్యత్తును కలిగి ఉండాలి, ప్రార్థన చేయండి, వారికి మంచి వివాహ సంబంధాలు రావాలి, వారి కొరకు ప్రార్థన చేయండి, మంచి ఉద్యోగం రావాలి, ప్రార్థన చేయండి, చక్కగా చదువుకోవాలి, ప్రార్థన చేయండి. ఎంతకాలం క్రైస్తవ కుటుంబాలలో ఇలాంటి ప్రార్థనలే? నీ పిల్లల పట్ల నీవు చేయాల్సినటువంటి ప్రార్థన మంచి ఉద్యోగమో మంచి ఆరోగ్యమో మంచి వివాహము గురించో కాదు. తెలుసుకో వారి సమస్య. ఆయన యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, నా కుమారుని దీవించిన ఆయన, ఆశీర్వదించిన ఆయన, వాడికి పెళ్లి కావాలి అని ఆయన ప్రార్థన చేయించుకోవడం లేదు.
ఆయన చేయించుకుంటున్నటువంటి ప్రార్థన ఏంటంటే, నా కుమారునిలో ఈ సమస్య ఉంది ప్రభువా, వాడు చాంద్ర రోగము చేత బాధపడుతూ ఉన్నాడు, వాణ్ణి బాగు చేయి ప్రభువా. నీ పిల్లల సమస్యను నీవు తెలుసుకోవాలి, సమస్యను తెలుసుకొని నీవు ప్రార్థన ఆ ప్రకారం చేయాలి. ఊరినే దీవించు, ఆశీర్వదించు, ఇంకేదో చేయమంటే దేవుడు చేయలే. ఎందుకు నీ పిల్లలు దేవుని చేత ఆశీర్వదించబడుట లేదో దానికి ఒక కారణం ఉంది, తెలుసుకో ఆ కారణం. తల్లిదండ్రులుగా బాధ్యత నీ మీద ఉంది, గమనించి వారు ఏం చేస్తున్నారు, ఏ కారణాన్ని బట్టి నీ పిల్లలు దేవుని చేత ఆశీర్వదింపబడుటలే. పిల్లల హృదయములో స్వాభావికముగా మూఢత్వము కలుగుతుందని బైబిల్ సెలవిస్తోంది. ఒకవేళ మూఢత్వము వలన, మూర్ఖత్వము వలన నీ పిల్లలు దేవుని చేత ఆశీర్వదింపబడుటలేదా? లేకపోతే పాపములో ఉంటూ ఉన్నందుకు దేవుడు నీ పిల్లలను దీవించుటలేదా? ఏంటి కారణం? గమనించు, వారేం చూస్తున్నారో గమనించు, ఎవరితో స్నేహం చేస్తున్నారో గమనించు. ఎందుకు వారి జీవితాలలో వాక్యానుసారమైనటువంటి జీవితము కనిపించుటలేదో గమనించు, తెలుసుకో. ఆ సమస్యను తీసుకొని రా దేవుని దగ్గరికి. ప్రభువా, నా కుమారునిలో, నా కుమార్తెలో ఉన్నటువంటి మూర్ఖత్వమును తీసేయి నాయన, గర్వమును తీసేయి ప్రభువా. వారు చేస్తున్నటువంటి పాప జీవితము నుండి వారు బయటికి వచ్చినట్లు కృప చూపించండి నాయన, చెడు స్నేహముల నుండి వారు విడిపించబడినట్లు కృప చూపించండి ప్రభువా. సమస్యను తెలుసుకుని రా యేసు ప్రభు దగ్గరికి. ఆయన సన్నిధిలో నీవు ఆ సమస్యను బట్టి ప్రార్థన చేస్తే తప్పక యేసు నీ పిల్లలను దీవించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. సరే, రెండవ ఆత్మీయ పాఠమును మనం చూసినట్లయితే మత్తయి సువార్త 17వ అధ్యాయంలోనే 16వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ శిష్యుల యద్దకు ఆనిని తీసుకుని వచ్చి తిని, కానీ వారు ఆనిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను. రెండవ ఆత్మీయ పాఠం, నీ విశ్వాసము నీ సంఘ కాపరి మీద కాదు, నీ సంఘము మీద కాదు, యేసు క్రీస్తు ప్రభువుల వారి మీద మాత్రమే ఉండాలి. హల్లెలూయా. నీ విశ్వాసం సంఘ కాపరి మీద కాదు, సంఘము మీద కాదు, బోధకుల మీద కాదు, టీవీ ప్రసంగికుల మీద కాదు, ఇంకా ఎవరి మీదనో కాదు. నీ విశ్వాసము ఉండాల్సినటువంటిది, నీ విశ్వాసము యేసు క్రీస్తు ప్రభువుల వారి మీద మాత్రమే ఉండాలి. ఆ తండ్రికి ఆ విశ్వాసం ఉంది. ఆయన ఆ కుమారుణ్ణి యేసు ప్రభు శిష్యుల యొద్దకు తీసుకుని వచ్చాడు. ఎన్నో సంవత్సరముల నుండి ఆ రోగము చేత బాధపడుతున్నటువంటి ఆ కుమారుడు స్వస్థపరచబడాలని ఎంతో నిరీక్షణతో, ఎంతో విశ్వాసముతో ఆయన యేసు ప్రభు యొక్క శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చాడు. అయితే యేసు ప్రభు శిష్యులు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోయారు, వారి వలన కాలేదు. అయితే ఆ తండ్రి మరలా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం! ఆయన జీవితంలో నిరాశలోనికి వెళ్ళిపోలే, యేసు ప్రభువు మీద చెడు అవగాహన ఆయనకు కలగలే, ఈ యేసు నా కుమారుని బాగు చేయలేడు అన్నటువంటి నిరాశలోనికి ఆయన వెళ్ళిపోలే, ఆయన విశ్వాసము చెదిరిపోలేదు. ఆయన శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు, కాబట్టి యేసు మీద ఆయనకున్నటువంటి విశ్వాసము ఎంత మాత్రము కూడా ప్రభావితము చేయబడలే.
ప్రియ సంఘమా, ఒకవేళ నీ జీవితంలో ఒక స్వస్థత కూడికకు వెళ్ళావేమో, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని. అయితే ఆ స్వస్థత కూడికలో దేవుడు నిన్ను స్వస్థపరచలేదేమో, ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నావేమో నీ వ్యాధి బాగుపడాలని, అయితే ఆ వ్యాధి నుండి నీకు స్వస్థత కలగలేదేమో. అందును బట్టి ఒకవేళ నీ విశ్వాసాన్ని కోల్పోయి ఉంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ విశ్వాసం అన్నటువంటిది మనుషుల మీద కాదు, సంఘ కాపురుల మీద కాదు, ప్రసంగికుల మీద కాదు, బోధకుల మీద కాదు, సంఘముల మీద కాదు, సమస్తల మీద కాదు ఉండాల్సినటువంటిది. నీ విశ్వాసము యేసు మీద, యేసు మీద మాత్రమే ఉండాలి. ఎవరి మీద నీ విశ్వాసము నీ ఉంచుకున్నావు? చాలామంది అనుకుంటారు, నా సంఘ కాపరి ప్రార్థన చేస్తే అన్నీ బాగైపోతాయని, నా సంఘం పెద్ద సంఘం, గొప్ప సంఘం, మేమే పరలోకానికి వెళుతాం, మా సంఘములో అద్భుతాలు జరుగుతాయి, మా సంఘములో స్వస్థతలు జరుగుతాయి. మంచిదే, దేవునికి స్తోత్రం. అయితే నీ విశ్వాసం సంఘము మీదనో ఇంకా ఎవరి మీదనో ఉంటే ఆ విశ్వాసం సరైనటువంటి విశ్వాసం కాదు. నీ విశ్వాసం యేసు మీద ఉండాలి. ఈ తండ్రి విశ్వాసము యేసు మీద ఉంది. అందుకే ఆయన శిష్యులు వెళ్ళగొట్టలేకపోయినా, ఏ వ్యాధి చేత బాధపడుతున్నటువంటి కుమారుణ్ణి యేసు శిష్యులు ఎందుకు తీసుకొని వచ్చాడో, అదే వ్యాధితో ఆ కుమారుడు బాధపడుతుండగా తిరిగి ఇంటికి తీసుకొని వెళ్ళినా, ఇంకా ఆ కుమారుడు ఆ వ్యాధి చేత బాధపడుతూ ఉన్నా ఆయన విశ్వాసం చెదరిపోలేదు. ఆయన విశ్వాసం యేసు మీద ఉంది. ఆయన అనుకున్నాడు, నేను యేసు దగ్గరికి వెళితే నా కుమారుడు బాగుపడతాడు. కాబట్టి మన విశ్వాసం యేసు మీద ఉండాలి. ఇది రెండవ ఆత్మీయ పాఠం. మూడవ ఆత్మీయ పాఠాన్ని మనం చూసినట్లయితే గమనించండి, ఈ యొక్క స్వస్థతను గురించి, అద్భుతాన్ని గురించి మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా కూడా రాశాడు. మరి ఇప్పుడు మార్కు సువార్త 9:28-29 వచనములను చదువుకుందాం. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతమున ఆయన అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలననే కానీ మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పెను. మూడవ ఆత్మీయ పాఠం, నీ విశ్వాసం అన్నటువంటిది మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక, దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. పౌలు కొరింథీయులకు రాస్తూ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుని ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రభు ఎందుకు మేము ఆ యొక్క దయ్యమును వెళ్ళగొట్టలేకపోయాం, ఏంటి కారణం, ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? మత్తయి సువార్త 17 జరిగింది. మత్తయి సువార్త 10 యేసు ప్రభు ఆ 12 శిష్యులను పిలిచి వారికి అపోస్తలులని పేరు పెట్టి, మీరు ఇజ్రాయేలీయుల యొద్దకు వెళ్ళండి, మారు మనస్సు పొందమని ప్రకటించండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందమని ప్రకటిస్తూ, రోగులను స్వస్థపరచండి, కుష్ఠరోగులను శుద్ధి చెయ్యండి, చనిపోయినటువంటి వారిని తిరిగి లేపండి, దురాత్మలను వెళ్ళగొట్టమని ఆయన వారికి అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారాన్ని పొందుకున్నటువంటి ఆ శిష్యులు ఇప్పుడు ఎందుకు ఈ దురాత్మను వెళ్ళగొట్టలేకపోయారు? డౌట్ వచ్చింది వారికి, ఏంటి కారణం?
యేసు ప్రభువులు వారు ఆ యొక్క ప్రశ్నకు జవాబిస్తూ ఉన్నారు. ప్రార్థన వలననే ఇలాంటి దయ్యములను మీరు వెళ్ళగొట్టాలంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. నేను మీకు అధికారం ఇచ్చాను దురాత్మల మీద, స్వస్థపరచుటకు అధికారాన్ని ఇచ్చాను. అయితే ప్రార్థనా జీవితము మీరు కలిగి ఉండకపోతే అది సాధ్యము కాదు. చాలా విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, చాలామంది క్రైస్తవులు రక్షణను బట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు, కానీ వారి యొక్క అనుదిన ఆత్మీయ జీవితంలో వారు దేవుని శక్తిని ఆధారం చేసుకునుట లేదు. అనగా దేవునితో వారు అనుదినము వ్యక్తిగతమైనటువంటి సహవాసమును కలిగి ఉండుట లేదు. మనకు అర్థమవ్వాలంటే, ఇప్పుడు అందరికీ కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. మీ స్మార్ట్ ఫోన్లో మీరు వైఫైని ఆన్ చేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి నెట్వర్క్స్ అన్నీ కూడా మీ యొక్క ఫోన్లో కనిపిస్తాయి. అయితే ఆ యొక్క వైఫై నెట్వర్క్కి మీరు కనెక్ట్ అవ్వాలంటే ఆ పాస్వర్డ్ని మీరు ఎంటర్ చేయాలి. ఆ నెట్వర్క్ మీ ఫోన్లో కనిపిస్తూ ఉంది, మీ ఫోను ఆ వైఫైని రిసీవ్ చేసుకునేటువంటి సామర్థ్యతను కలిగి ఉంది, మీ ఫోన్లో బ్యాటరీ ఉంది, మీ ఫోన్ చక్కగా పనిచేస్తుంది. అయితే ఆ వైఫై పాస్వర్డ్ మీ ఫోన్లో ఎంటర్ చేయకపోతే మీరు ఆ నెట్వర్క్కి కనెక్ట్ అవ్వలేరు. ఒకవేళ ఆ వైఫై పాస్వర్డ్ 10 అక్షరములైతే 9 అక్షరాలు మీరు కరెక్ట్గా ఎంటర్ చేసినా, 1 అక్షరం మీరు కరెక్ట్గా ఎంటర్ చేయకపోయినా ఆ నెట్వర్క్కి మీరు కనెక్ట్ కాలేరు. అదేవిధంగా మన ఆత్మీయ జీవితంలో కూడా ఆ పాస్వర్డ్ అన్నటువంటిది దేవునితో మనం కనెక్ట్ అవ్వాలంటే, దేవుడు మనకిచ్చినటువంటి అధికారము శక్తిని మన జీవితంలో మనము అనుభవించాలంటే ఆ నెట్వర్క్కి కనెక్ట్ అవ్వాలి. ఆ పాస్వర్డే ప్రార్థన. హల్లెలూయా. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 1వ వచనంలో యేసు ప్రభువులు వారు పేతురును యాకోబును యోహానును వెంట పెట్టుకొని ఆయన ఒక కొండ మీదికి వెళ్ళాడు. ఆ కొండ మీద యేసు ప్రభువులు వారు రూపాంతరము చెందారు. ఆయన రూపాంతరము చెందుతూ ఉండగా క్రింద ఉండినటువంటి ఈ యొక్క 9 శిష్యులు ప్రార్థన చేయకుండా వీరేం చేస్తున్నారంటే, దేవుడు వారికి ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యేసు పేతురు యాకోబు యోహాను ఆ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే మిగిలినటువంటి 9 శిష్యులు ఏం చేయాలి? యేసు ప్రభువులు వారే ప్రార్థించుటకు సమయాన్ని కేటాయించినప్పుడు ఆయన శిష్యులుగా ఉన్నటువంటి వీరు ఎంత ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి? యేసు కొండ మీదికి వెళ్ళాడని, ఆయన ప్రార్థన చేస్తున్నాడని వీరిక్కడ ప్రార్థనా జీవితాన్ని ప్రక్కన పెట్టారు. ఆ సమయంలో ఈ తండ్రి ఆ యొక్క దయ్యము చేత, చాంద్ర రోగము చేత బాధపడుతున్నటువంటి వ్యక్తిని ఈ శిష్యుల యొద్దకు తీసుకొని వచ్చాడు. ప్రార్థనను పక్కన పెట్టినటువంటి ఆ 9 శిష్యుల వలన అది కాలేదు. అందుకే యేసు ప్రభువులు వారు అంటున్నారు, ప్రార్థన వలననే, ఉపవాస ప్రార్థన వలననే, ఫుట్నోట్లో ఉపవాసము వలననే అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి మన జీవితంలో ప్రార్థనా జీవితం, ఉపవాస ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చాలామంది అనుకుంటారు,
యేసు ప్రభు నా కొరకు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు గనక ఇంకా నేనెందుకు ప్రార్థన చేసే. ఆయన నీ కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు ఏమనంటే నీవు ప్రార్థన చేయాలని. హల్లెలూయా. యేసు ప్రభు చేస్తున్నటువంటి ప్రార్థన ఏమనుకుంటున్నారు మీరు? ఈ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సరే, నాలుగవ ఆత్మీయ పాఠమును మనం చూద్దాం. మార్కు సువార్త 9:25-26-27 వచనములను చదువుకుందాం. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వాని ఎంతో విలవిలలాడించి వదిలిపోయెను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను కనుక అనేకులు వాడు చనిపోయిననిరి. అయితే యేసు వాని చేయి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. నాలుగవ ఆత్మీయ పాఠం, సమస్తము కూడా దేవుని ఆజ్ఞకు లోబడుతూ ఉంది. నీవు దేవుని ఆజ్ఞలను అనుసరించుచున్నావా? యేసు ప్రభువుల వారు ఆ చాంద్ర రోగము చేత బాధపడుతున్నటువంటి ఆ కుమారుణ్ణి ఎలా బాగు చేశారంటే, ఆయన ఆజ్ఞాపించాడు, మూగదైన చెవిటి దయ్యమా, నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను, నీవు ఆ వ్యక్తిని విడిచిపోవాలని ఆయన ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞకు చెవిటి దయము కూడా వినాలి. హల్లెలూయా. ఆయన ఆజ్ఞాపిస్తే సమస్తము ఆయనకు లోబడవలసినటువంటిదే. సర్వ సృష్టి ఆయన ఆజ్ఞ వలన కలిగినటువంటిది. ఆయన ఆజ్ఞలో అంత శక్తి ఉంది. నేను అనుకుంటాను యేసు ప్రభు శిష్యులు ఆ చెవిటి దయ్యంతో మాట్లాడి ఉంటారు. అది చెవిటి దయ్యం, అది మూగదయ్యం, నీవు మాట్లాడేది వినలేదు, నీకు జవాబును కూడా ఇవ్వలేదు. చాలామంది దయ్యాలతో మాట్లాడుతూ ఉంటారు. నీ పేరేమి, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఎన్ని రోజుల నుంచి వచ్చావు, ఏం చేస్తున్నావు, ఏం చేద్దామని వచ్చావు. ఒకవేళ అది చెవిటి దయ్యమైతే, ఒకవేళ అది మూగదయ్యమైతే ఎలా వింటుంది, ఎలా మాట్లాడుతుంది? యేసు ఆజ్ఞాపించాడు, ఆయన ఆజ్ఞాపిస్తే సముద్రము నిమలము చేయబడుతుంది. ఆయన ఆజ్ఞాపించగా తుఫాను ఆగిపోయింది. ఆయన ఆజ్ఞాపించగా గాలి నిలిచిపోయింది. ఆయన ఆజ్ఞలో ఉంది శక్తి. ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఆ దయ్యము వదిలినట్లుగా లేఖనము సెలవిస్తోంది. ఆయన ఆజ్ఞకు మంచు, హిమము, వడగండ్లు కరిగిపోవుచున్నవని 147వ కీర్తనలో కీర్తనకారుడు సెలవిస్తున్నా. 148వ కీర్తనలో కీర్తనకారుడు, యెహోవాను స్తుతించండి ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి ఆయన దూతలారా, మీరందరూ ఆయనను స్తుతించుడి ఆయన సైన్యములారా, మీరందరూ ఆయనను స్తుతించుడి సూర్య చంద్రులారా, ఆయనను స్తుతించుడి కాంతిగల నక్షత్రములారా, మీరందరూ ఆయనను స్తుతించుడి. ఎందుకంటే యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టాయి, అవి యెహోవాను స్తుతించునుగాక. ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను ఆయనను స్తుతించమని కీర్తనకారుడు ఆ కీర్తనలో సెలవిస్తూ ఉన్నాడు. సర్వ సృష్టి ఆయన ఆజ్ఞకు లోబడుతూ ఉంది. సర్వ సృష్టి ఆయన ఆజ్ఞలో ఉన్నటువంటి శక్తిని, అధికారాన్ని ఎరిగి ఉంది. అయితే
యేసును అంగీకరించినటువంటి నీ జీవితంలో ఆయన ఆజ్ఞలను ఎరిగి ఉన్నావా? ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్నావా? పేరుకు క్రైస్తవుడివే, మందిరానికి వస్తూ ఉన్నావు, క్రైస్తవ పేరుంది, అయితే ఆయన ఆజ్ఞలు ఎన్ని తెలుసు నీకు? ఆయన ఆజ్ఞను నీవు నెరవేరుస్తూ ఉన్నావా? దావీదు భక్తుడు 119వ కీర్తనలో ఆయన అంటూ ఉన్నాడు, దేవుడు ఆయనతో అన్నాడంట, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు నాకు బోధించి ఉన్నావు. ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనాలి. ఎంత జాగ్రత్తగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే అంత మేలు నీకు. హల్లెలూయా. దావీదు భక్తుడు అదే కీర్తనలో అంటూ ఉన్నాడు, నీ ఆజ్ఞలను నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగదు. ఆ కీర్తనలో అద్భుతంగా దావీదు అంటూ ఉన్నాడు, నీ ఆజ్ఞలను నేను ధ్యానిస్తాను, నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షిస్తాను, నీ ఆజ్ఞలు నాకు ప్రీతికరమైనటువంటివి, బంగారము కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ఎంతో ప్రియములై ఉన్నాయని దావీదు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో దేవుని ఆజ్ఞలను నీవు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నావు? ఆయన జీవితంలో బంగారు కంటేను అపరంజి కంటేను అవి నాకు ప్రియములై ఉన్నాయని దావీదు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన జీవితంలో ఆయన గుర్తించాడు, దేవుని ఆజ్ఞలు శత్రువుకు మించిన జ్ఞానాన్ని నాకు కలుగజేస్తాయి. హల్లెలూయా. నా శత్రువులకు మించిన జ్ఞానాన్ని నీ ఆజ్ఞలు నాకు కలుగజేస్తాయి ప్రభువా. కాబట్టి నీ ఆజ్ఞలు నాకు ప్రియములై ఉన్నాయి. నా సొంత శక్తి చేత నా శత్రువులతో నేను పోరాడలేను. నా సొంత బలము చేత నా మీదికి వచ్చేటువంటి వారిపై విజయాన్ని నేను సాధించలేను. అయితే నీ ఆజ్ఞలు నాకు నా శత్రువులకు మించిన జ్ఞానాన్ని కలుగజేస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, దావీదు భక్తుడు ఆ కీర్తనలో అంటూ ఉన్నాడు, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నాయి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషమిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఆయన జీవితంలో గుర్తించాడు, దేవుని ఆజ్ఞలు ఎలాంటి పరిస్థితిలో అయినా నాకు సంతోషాన్ని ఇస్తాయి. శ్రమ వేదన పట్టి ఉన్నా, బాధలు నా జీవితంలో ఉన్నా, ఒకవేళ నేను కన్నీరు కారుస్తున్నటువంటి పరిస్థితే అయినా, నా ఆత్మీయులే నన్ను విడిచిపెట్టిన, అన్యులే నన్ను అవమానించిన, నా జీవితంలో ఒకవేళ అగ్ని గుండా నేను నడుస్తూ ఉన్నా, జలములలో పడి నేను వెళ్తూ ఉన్నా, ఏది ఏమైనా దేవుని ఆజ్ఞలు నాకు సంతోషాన్ని ఇస్తాయి. హల్లెలూయా. కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, నీ ఆజ్ఞలు నాకు ప్రియములై ఉన్నాయి. ప్రియ సంగమా, యేసు ప్రభువులు వారు అన్నారు, ఇఫ్ యు లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్స్, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు. యేసు పైన నీకున్నటువంటి ప్రేమను వ్యక్తపరచుటకు ఒకే ఒక మార్గం ఆయన ఆజ్ఞలను గైకొనాలి. దావీదు భక్తుడు ఏమంటున్నాడు చూడండి, కీర్తనలు 119:60, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. సంఘమా, త్వరపడుదామా ఆయన ఆజ్ఞలను అనుసరించున్నట్లుగా. దేవుడు అట్టి కృపను దయచేయునుగాక. కీర్తనలు 42:1, విప్పి నీతి వారి కొరకు ఆశపడినట్లు దేవాన్ని కొరకు నా ప్రాణం ఆశ వచ్చినది.